ఆత్మీయైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమంది పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్య అల్జీమర్స్ వ్యాధి, తీవ్రస్థాయి మతిమరుపు, ఆయుర్వేదంలో స్మృతి భ్రంశం అంటారు. దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే ఒకవేళ ఈ సమస్య మీ ఇంట్లో మీ తండ్రి గారికో, మీ తాతయ్యకో, మీ అమ్మమ్మకో, మీ నాయనమ్మకో, ఇంకా ఎవరైనా స్నేహితుల తాలూకు తల్లిదండ్రులకు ఉంటే ఏం చేయాలి, ఎలాంటి గృహ చికిత్సలు దీంట్లో ఉపయోగపడేవి ఉన్నాయి, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. డెమెన్షియా అని ఒక స్థితి ఉంది. డెమెన్షియా అంటే తీవ్రస్థాయి మతిమరుపు. ఈ డెమెన్షియాలో అల్జీమర్స్ అనేది ఒక సబ్ కేటగిరీ. అంటే అల్జీమర్స్ అనేది ఒక డెమెన్షియాలో ఒక భాగం. డెమెన్షియా అంటే అర్థం ఏంటంటే, మన మెదడు ఉంటుంది కదా, మెదడుకి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ఏదన్నా ఒక జ్ఞాపకాన్ని బదిలిపరచుకోవటం, అలాగే అవసరమైనప్పుడు ఈ జ్ఞాపకాన్ని వెలికి తీయటం, ఇలాగ గుర్తుంచుకోవటం, అవసరమైనప్పుడు వెలికి తీయటం, ఇది మెదడు చేసే పని. అయితే ఈ పనికి అంతరాయం కలిగిందనుకోండి, అప్పుడు దాన్ని డెమెన్షియా అంటారు. అయితే ఈ డెమెన్షియా ఒకవేళ వృద్ధాప్యంలో వస్తే అప్పుడు దాన్ని అల్జీమర్స్ వ్యాధి అంటారు. వృద్ధాప్యంలోనే రావాలని లేదు, ఒక్కోసారి మధ్య వయసులో కూడా ఈ సమస్య వస్తుంది, అది విషాదం. ఇది ఒక డీజెనరేటివ్ న్యూరలాజికల్ డిజార్డర్. అంటే మనకి మన శరీరం లోపల కొన్ని కణజాలాలు క్రమంగా నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి, నిర్జీవం అయిపోతూ ఉంటాయి, డీజెనరేట్ అవుతూ ఉంటాయి. ఇలాగ డీజెనరేట్ అయ్యేటటువంటి ఒక స్థితి ఈ అల్జీమర్స్ వ్యాధి. అంటే మెదడులో ఉండేటువంటి కోటానుకోట్ల న్యూరాన్లు క్రమంగా నిర్జీవం అయిపోయినప్పుడు ఈ స్థితి వస్తుంటుంది. ఈ అల్జీమర్స్ వ్యాధి ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. ముఖ్యంగా తెలిసిన వ్యక్తుల్ని అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవాడు గుర్తుపట్టలేరు. అంటే ఎంత తెలిసినప్పటికీ కూడా ముఖం గుర్తుంటుంది, కానీ ఎక్కడో చూసినట్టు ఉంటుంది, గుర్తుపట్టలేరు. మామూలుగా చూడండి, మనం తాళాలు మర్చిపోతాం అప్పుడప్పుడు, లేకపోతే ఫలానా ఫోన్ నెంబర్ మర్చిపోతూ ఉంటాం, లేకపోతే ఫలానా ఒక చైనా పదమో లేకపోతే జపాన్ పదమో విన్నప్పుడు మర్చిపోతాం. ఇది ఎవరిలోనే సహజం. కానీ ఎవరి పేరు వాడు మర్చిపోతే, లేకపోతే ఎవరి ఉనికి వాళ్ళు మర్చిపోతే, చాలా తీవ్రమైనటువంటి స్థితి అదే అల్జీమర్స్ వ్యాధి. మనుషులు గుర్తుపట్టలేరు. అన్నిటికి మించి ఈ మధ్య జరిగినటువంటి, నిన్న మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లు కూడా గుర్తుపట్టలేరు, సంఘటనల్ని స్మృతిప్రదంలోకి తెచ్చుకోలేరు. ఇంకా అతి ముఖ్యమైనటువంటి మరొక లక్షణం ఉంది, మాట్లాడేటప్పుడు మాటల కోసం తడుముకుంటారు. అదే 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 అంటే మామూలుగా తల దువ్వుకున్నాను దువ్వెనతో, అంటే దువ్వెన గుర్తు రాదు, అదే దాంతో దువ్వుకున్నాను అంటూ ఉంటారు. అలాగే చదవలేరు, అన్నిటికి మించి రాయలేరు. ఇవి ముఖ్యమైన లక్షణాలు. ఇంకా అతి దారుణమైన విషయం ఏంటంటే, రోజువారీ పనులు ఉంటాయే, స్నానం చేయటం, లేకపోతే తలదూకోవటం, లేకపోతే తినటం, ఇలాంటివి కూడా మర్చిపోతారు. ఇంకా అతి ముఖ్యమైన మరొక లక్షణం ఉంది, తీవ్రస్థాయి మానసికమైనటువంటి అస్థిరతలకి లోనవుతూ ఉంటారు, ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతారు, చిన్న పనికి చిన్న విషయానికి వలవలా ఏడ్చేస్తారు, లేకపోతే కారణం లేకుండా నవ్వుతూ ఉంటారు. ఇలాగే ఎమోషనల్ బిహేవియర్ ఉంటుంది అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వాళ్ళకి. అడిగి మించి డిప్రెషన్ ఉంటుంది, కుంగుబాటు. ఈ కుంగుబాటు అతలాకుతలం చేసేస్తూ ఉంటుంది. దీంతో అనేక సమస్యలు, అంటే ఆందోళన, ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అంటే మనం ఏదన్నా షాపింగ్ తీసుకెళ్ళామనుకోండి, తప్పిపోతామేమో, నన్ను చిన్నపిల్లలాగా భయపడుతూ ఉంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, వీటిని తెలుసుకోవాలి. మన మెదడులో ఈ నరాల సంకేతాలని ప్రసారం చేసే వాటిని న్యూరో ట్రాన్స్మిటర్లు అంటారు. అంటే నాడీ సంకేతాలని ప్రసారం చేస్తాయి. ఇవి ఒక జీవరసాయన పదార్థాలు, మెదడులో ఉంటాయి. ఇలాగా ఈ సంకేతాలని ప్రసారం చేయటానికి ఉపయోగపడేటటువంటి ఈ ప్రత్యేకమైన పదార్థాలు, ఇవి దెబ్బతిన్నప్పుడు సమస్య వస్తుంది. అలాగే మరొక విషయం, మనకి మెదడులో మామూలు ప్రోటీన్లు ఉంటాయి, అలా కాకుండా అసాధారణమైనటువంటి ఈ ప్రోటీన్ కట్టలు తయారైతే అప్పుడు అదేం జరుగుతుంది అంటే, ఈ మెదడు కణజాలాల మధ్య ఉండేటటువంటి సంకేత ప్రసార వ్యవస్థ దెబ్బతింటుంది. అంటే ఒక సంకేతం మరొక కణానికి చేరాలి, అది దెబ్బతింటుంది.
దెబ్బతిన్న తర్వాత ఈ సమస్య వస్తూ ఉంటుంది. అందుకే ఆయుర్వేదంలో స్మృతి భ్రంశం అంటారంటే భ్రంశం చెందుతుంది. ఇలాంటి దీనికి మీ వందు మీరుగా మీ పెద్దవాళ్ళకి ఇవ్వగలిగేటటువంటి కొన్ని చక్కటి ఔషధాలు ఉన్నాయి. వీటిలో మొట్టమొదటిది బాదం. ఈ బాదంకి గొప్ప శక్తి ఉంది. అంటే మెదడు తాలూకు పొరల్ని తిరిగి చైతన్యవంతం చేసేటటువంటి, మెదడు కణజాలాలను చైతన్యవంతం చేసేటువంటి శక్తి. అయితే బాదాన్ని వాడాల్సిన పద్ధతి ఉంది. 7 నుంచి 8 బాదాన్ని తీసుకోండి. బాదం గింజలు తీసుకొని చన్నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టండి. పగలు ఇలాగ ఉంపేయండి. ఉంపితే మీకు నీరంతా కానిపోయి బాదం గింజలు ఉంటాయి, బాగా ఉబ్బుతాయి. ఇప్పుడు మీరు తేలిగ్గా పైన ఉండేటువంటి పొట్టు తీయొచ్చు. ఇలా తీయండి. ఎప్పుడు బాదంని పొట్టు తీసే వాడాలి. బాదం పైన ఉండేటటువంటి తోల్లో విష పదార్థాలు ఉంటాయి, కట్టి పొట్టు తీయండి. తర్వాత దీన్ని తినేయాలి. లేకపోతే గ్రైండర్లో వేసి గుజ్జుగా తయారు చేసి కొద్ది పాలు అలాగే కొంచెం ఆవు నెయ్యి వేసి పేస్ట్లా తయారు చేసి ఒక స్మూతీ లాగా దాన్నైనా తీసుకోవచ్చు లోపలికి. అయితే దీన్ని ఎప్పుడు కూడా ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అప్పుడు అబ్జర్ప్షన్ బాగుంటుంది. ఇలాగ 3 నుంచి 4 నెలలు చేస్తే ఈ జ్ఞాపక శక్తి విషయంలో మంచి మార్పు వస్తుంది. ఇలాంటిదే మరొక మంచి ఔషధం, అల్జీమర్స్ వ్యాధిలో వాడదగినటువంటి ఔషధం, గృహ ఔషధం. ఇదే నిమ్మ లేదా పిప్పర్మింట్ ఆయిల్. ఏం చేస్తారంటే ఈ అల్జీమర్స్లో ముఖ్యమైన లక్షణం కుంగుబాటు అనుకున్నాం కదా, దీన్ని కుంగుబాటును దూరం చేయాలి. దానికి ఈ ఔషధం బాగా పనిచేస్తుంది. నిమ్మని సగానికి కోయండి, కోసి దీన్ని ఉపయోగించాలి. లేదా 5 నుంచి 10 చుక్కలు పిప్పర్మింట్ ఆయిల్నైనా వాడచ్చు. ఎలా అంటే వేడి నీళ్ళు తీసుకోండి. వేడి నీళ్ళు తీసుకొని ఈ నిమ్మరసాన్ని కానీ లేదా పిప్పర్మింట్ ఆయిల్ని కానీ వేసి దాన్ని ఆఘ్రాణించాలి, అంటే వాసన చూడాలి. దీంతో ఈ మీరు గమనించే ఉంటారు, చూడండి, మీరు అట్లా వెళ్తూ ఉంటారు దారిలో, అప్పుడు మీకు సడన్గా నైట్ క్వీన్ తాలూకు వాసన వచ్చింది అనుకోండి. ఈ వాసన మామూలుగా మీ చిన్నప్పుడు ఎప్పుడో మీరు ట్యూషన్కి చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆ పల్లెటూరులో ఆ పందిరి నుంచి పాకినటువంటి ఆ వాసన గుర్తుకొస్తుంది. ఈ మధ్యలో ఎన్నో సంఘటనలు దాన్ని దాదాపు మర్చిపోయారు. కానీ ఈ నాస్టాల్జీ అంటారు, అంటే ఈ వాసన ఆ స్మృతి ప్రదాన్ని తట్టి లేపుతుంది. కాబట్టి మీరు దీన్ని స్టిమ్యులేట్ చేయాలి ఈ మెమరీని. కాబట్టి ఆఘ్రాణించండి. నిమ్మరసాన్ని కానీ పిప్పర్మింట్ ఆయిల్ని 1-3 చుక్కలు వేడి నీళ్ళకి వేసి దాన్ని చూస్తూ ఉండాలి. దీంతో మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. ఇక ఇలాంటిదే మరొక చక్కని ఔషధం, నువ్వుల నూనెని ఉపయోగించి చేసుకునే ఔషధం. 3 చుక్కలు నువ్వుల నూనెని నాసిక రంధ్రాలలో 2 ఉదయం సాయంత్రం ఇలాగ 2 సార్లు చేస్తూ ఉండాలి, వేసుకుంటూ ఉండాలి. అంటే వెలికిలా పడుకొని ఈ నువ్వుల నూనె దీన్ని ఇంక్ ఫిల్లర్తో కానీ లేకపోతే వాడేసినటువంటి ఐ డ్రాపర్తో కానీ తీసుకోవాలి. తీసుకొని మీ వాళ్ళు ఇంట్లో సహాయం చేయవచ్చు, లేదా మీకు మీరే వేసుకోవచ్చు. 3 చుక్కలు వేసుకోవాలి ఒక్కొక్క ముక్కు రంధ్రంలో. దీన్ని ఆయుర్వేదంలో నస్యకర్మ అంటారు. చాలా అద్భుతమైనటువంటి చికిత్సా విధానం ఇది. ఉదయం సాయంత్రం 2 పూట్ల చేయాలి. నస్యకర్మకి ప్రత్యేకత ఏంటంటే నాసో శిరసో ద్వారం అంటుంది ఆయుర్వేదం. అంటే ఈ శిరో సమస్యలకన్నిటికీ కూడా, ఇప్పుడు మనకి పొట్ల సమస్యలకి మందు వేసుకుంటాం కదా నోటి ద్వారా, అలాగా ఈ తలకి సంబంధించిన అన్ని సమస్యలకి కూడా ముక్కు ఒక ద్వారం. ఈ నస్యకర్మని ఆయుర్వేదం ఒక ఇన్వర్టెడ్ ట్రీతో, అంటే తిరగేసినటువంటి చెట్టుతో పోలుస్తుంది. చూడండి, చెట్టుకి ఆధారం ఏమిటి అంటే వేళ్ళు. వేళ్ళ ద్వారా ఈ పోషణ తీసుకొని చెట్టు నిలబడుతుంది. ఇక్కడ తిరగేసిన చెట్టు అంటే ఏమిటంటే ఈ వేళ్ళు అనేవి ఈ ముక్కులా పనిచేస్తాయి. దీని నుంచి ఈ ఔషధాన్ని తీసుకుంటాయి, తీసుకుని మెదడుకి అందిస్తాయి. కాబట్టి ఈ నస్యకర్మని రోజువారీగా తీసుకుంటుంటే అమోఘమైన ఫలితం కనిపిస్తుంది. మెదడు పొరలు అలాగే మెదడు కణజాలం చనిపోకుండా ఉంటాయి. ఇంకా ఇదే నువ్వుల నూనెని మీరు కాళ్ళకు కూడా రాసుకోవాలి. ఈ నువ్వుల నూనె కొద్దిగా వేడి చేయండి, వేడి నీడ మీద పెట్టి పరోక్షంగా. తర్వాత దాన్ని అరికాళ్ళకి రాసుకొని మర్దన చేసుకోండి. మీరు ఒక సామెత వినే ఉంటారు, కాళ్ళకి రాసుకుంటే కళ్ళకి చలువ అని. ఎందుకు ఇలాగా అంటే నరాలు అరికాళ్ళ నుంచి బయలుదేరి మెదడుకి చేరుతాయి, దాంతో కళ్ళు చల్లగా అనిపిస్తాయి. ఇక్కడ ఇదే సిద్ధాంతాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. కాళ్ళకి నువ్వుల నూనె మర్దన చేయాలి, కాస్త గోరువెచ్చగా చేసి. దీంతో ఈ మెదడులో ఉండే నరాలు చైతన్యవంతం అవుతాయి. ఇలా చేయండి. ఇంకా ఇది చేస్తూ తప్పనిసరిగా మెదడుకి ఎక్సర్సైజ్ అవసరం. అంటే మనకి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉంటాయి, మనసు ఉభయేంద్రియం.
కాబట్టి ఈ మనసు ద్వారా బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేయాలి. దానికి ఏం చేస్తారు, క్రాస్వర్డ్ పజిల్స్ ఉంటాయి, వాటిని సాల్వ్ చేస్తూ ఉండాలి. సుడోకో ఇలాంటి గేమ్స్ ఉంటాయి, వాటిని సాల్వ్ చేస్తూ ఉండాలి. అలాగే మీ ఆహారంలో ఈ పసుపు దీన్ని చేర్చుకోండి. అలాగే మీ పెద్దవాళ్ళకి అల్జీమర్స్ వ్యాధి ఉంటే వాళ్ళకి చేర్చండి. ఎందుకంటే పసుపు యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. యాంటాక్సిడెంట్ అంటే ఏంటంటే, ఈ అనిశ్చితంగా కదిలేటటువంటి ఆక్సిజన్ ఏం చేస్తుంది, ఇది కణం మిగతా వాటిని చెడగొడుతుంది, స్టేబుల్గా ఉండే వాటిని. దాంతో ఈ స్మృతి భ్రంశం వస్తుంది. కాబట్టి ఇలాగా ఈ నేసెంట్ ఆక్సిజన్ తాలూకు ఈ స్థితిని క్రమబద్ధీకరించడమే యాంటాక్సిడెంట్ చేసే పని. పసుపు ఆ పని చేస్తుంది, ఇది వ్యాధిని తిరగొడుతుంది. ఒకవేళ మీరు మాంసాహారులు అయితే రోజువారీగా కానీ లేకపోతే వారానికి ఒకసారి రెండుసార్లు కానీ చేపలు తినండి. దీంతో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి శరీరానికి అందుతాయి. అలాగే ఒకవేళ మీరు శాకాహారులు అయితే అప్పుడు చిలకడ దుంపలు తినండి, దీంతో కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే క్యారెట్స్ కూడా తినచ్చు. ఇలాగే ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ ఉంటే అల్జీమర్స్ వ్యాధి తీవ్రతని అడ్డుకోవచ్చు, పురోగమించకుండా అలాగే దీన్ని అదుపులో చేయవచ్చు. అయితే ఒకసారి అల్జీమర్స్ ఇతర ప్రమాదకర స్థితులకి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది, ఉదాహరణకు పక్షవాతం, మెదడులో కణుతులు తయారవటం ఇలాంటివి. కాబట్టి సమస్య ఒకవేళ తీవ్రంగా ఉంటే నాడిని చూడాలి, తత్వాన్ని పరీక్ష చేయాలి వ్యక్తిగతంగా. అలాగే తగిన ఔషధాలు ఉంటాయి, బ్రాహ్మీ వటి ఇలాంటివి, వీటిని మళ్ళీ తగిన అనుపానాలతో ఇవ్వాలి. అంటే సరస్వతారిష్టం ఇలాంటివి ఏది సరిపోతుందో చూసి ఇవ్వాలి. అడిగి మించి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగా చికిత్సలు, అలాగే ధార ఇలాంటి పంచకర్మ చికిత్సలు ఇలాంటి కాంబినేషన్తో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ అల్జీమర్స్ వ్యాధి తాలూకు ఈ పురోగతిని దిగ్విజయంగా అడ్డుకోవచ్చు. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.